సార్ చూడండి డ్యామ్ గేట్లు అన్నమాట అవి కనబడుతున్నాయి కదా ఎలా ఉంది చూడండి అట్మాస్ఫియర్ వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ మనకు అనుకూలంగా వాటర్ కూడా ఎలా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ రిలోక్ రెడ్డి ఇవాళ మనం మోటర్ వ్లాగింగ్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట అంటే జస్ట్ అనంతపురం టు ఒక 50 కిలోమీటర్స్ రేంజ్ లో అయితే డ్రైవ్ అయితే చేయబోతున్నాం ఫస్ట్ పిఏబి డ్యామ్ అండ్ పెన్నోబులం అయితే ఇవాళ వెళ్ళబోతున్నాం అన్నమాట వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మన వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి గైస్ ఇప్పుడు మేము ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను అండ్ సొలమన్ ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాం అన్నమాట అది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే మనం ఓటర్ రోడ్లో అయితే ఉన్నాం ఇప్పటి ఇక్కడి నుంచి మనం ఫస్ట్ పిఏబి డ్యామ్కి అయితే వెళ్దాం అక్కడ ఎలా ఉంటుంది లొకేషన్ ఏంటి కదా అయితే మొత్తం అంతా చూసేసండి చాలా బాగుంటుంది చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అనమాట బ్లాగ్ వాళ్ళు కుదిరిందన్నమాట మనకైతే ఉటా రోడ్డు నుంచి నడుమంక వరకు ఈ పిల్లర్స్ పైన గడ్డర్స్ కూడా మొత్తం అంతా సెట్ చేసేసినారు త్వరలో అయితే మన అనంతపూర్ ఒక రూపురేఖలు అయితే మారబోతున్నాయి గైస్ చాలా రోజుల నుంచి పిన్నబులం బ్లాగ్ అండ్ పిఏబిఆర్ డ్యామ్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాయి ఇవాళకి కుదిరిందనమాట బ్లాగ్ మన వాయిస్ ఎలా వస్తుందో కొంచెం కామెంట్ చేయండి అంటే రీసౌండ్ వస్తుందా లేక ఎట్లా ఏంటి కథ అయితే తెలియడం లేదు మనకైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ఇప్పుడు అనంతపూర్లో చూడండి ఇదంతా రూట్ అంతా అయితే రోడ్ అయితే వేసినారు ఇంకా కొంచెం వర్క్లు అయితే ఉందన్నమాట టీవీఎస్ షోరూంలో టీవీఎస్ రైడర్ వచ్చిందా లేదైతే అర్థం కావట్లేదు మనకి టీవీఎస్ రైడర్ కొందాం అని అనుకుంటూనే ఉన్నాను అంటే అప్పుడు అలాగే ఒకసారి మనీ లేకుండా అయిపోవడం ఒకసారి ఉన్నప్పుడు వెహికల్స్ లేకపోవడం అలాగ ఇష్యూ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం బెల్లారి బైపాస్లోకి అయితే వచ్చినాం అరే 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 వీడ రైట్ ఇండికేటర్ వచ్చినాడు చూడొచ్చు గైస్ బెల్లారి 97 హోస్పేట్ 159 హుబ్లీ గోవా ఇలాగే వెళ్ళాలన్నమాట అనంతపురం నుంచి గోవాకి హుబ్లీ గోవా కూడా ఇలాగే వెళ్ళాలి మనం ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్ అయితే పెట్రోల్ అయితే వేయించుకుందాం మనం బైక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైడింగ్ బయటికి వెళ్ళామంటే రైడింగ్ జాకెట్ అయితే కంపల్సరీ అనమాట 200 ఇవాళ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 111 111 అయితే ఉందన్నమాట ఇవాళ పెట్రోల్ ప్రైజ్ ఓకే పెట్రోల్ పని కూడా అయిపోయింది ఇక్కడ నుంచి కొంచెం బాగుంటుంది అనమాట రోడ్డు అంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది హైవే కాబట్టి మనం త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు డ్యామ్ దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రాజపల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట వెళ్తూ ఉన్నాం గురకొండకి అయితే 45 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడి నుంచి మనం కొంచెం ఈ రూట్కి వచ్చామంటే ఇక్కడ భారీ స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఏంటి ఎందుకు వస్తుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక టాబ్లెట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట అంటే మ్యానుఫ్యాక్చర్ దానివల్ల ఈ సరౌండింగ్ వచ్చామంటే ఫుల్ టాబ్లెట్ స్మెల్ వస్తాయంటే అనమాట కెమికల్ రియాక్షన్స్ అవి ఇవి మొత్తం అంతా సిఫ్లాన్ కంపెనీ అనమాట ఇది ఇవాళ మన రైడ్ దగ్గర కూడా క్లైమేట్ కూడా చాలా చిల్డ్గా ఉంది అనమాట చూడండి ఎండ అసలే లేదనమాట స్కై కూడా చూస్తే అంటే ఆహా ఓటో అసలు ఎంత దూరమైనా ఇలా ట్రావెల్ చేయొచ్చు అనమాట మనం అలా ఉంది సిచ్యువేషన్ చాలా బాగుంది అనమాట ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్క ఉంటుంది అనమాట స్కూల్ ఇప్పుడు గుట్కూరులో పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది బయట నుంచి అందంగా చాలా బాగుంది కదండి ఇప్పుడు చూడొచ్చు గైస్ విండ్ టర్బైన్స్ మీకు కనబడుతుంటాయి ఇప్పుడు మనకి క్లోజ్గా
ఇలా రోడ్ వే మనం ట్రావెలింగ్ లో ఇలా టర్నర్స్ ఉంటాయి అసలు చాలా బాగుంటది ఇది చాలా దూరం ఉన్నాయి కానీ మనకి ఈ రైడింగ్ లో చాలా క్లోజ్ కు దగ్గరలో దగ్గరగా ఉన్నట్లు విధంగా అయితే ఫీల్ అవుతా ఉంటుంది చూడొచ్చు అలాగే ఉంటది ఓకే గైస్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే కోడర్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఎందుకు మార్నింగ్ నుంచి పోలీసులు చెకింగ్ చేస్తూనే ఉన్నారు ఏం దానికోసమో ఏం పోగొట్టుకున్నారో అయితే నాకు అర్థం కాలే మార్నింగ్ నుంచి హెవీగానే అయితే పోలీసులు వెహికల్స్ అన్నీ చెకప్ చేస్తున్నారు అనంతపూర్ ఎంట్రన్స్లో కూడా అక్కడ కూడా చెకప్ చేస్తున్నారు ఇక్కడ కూడేరులో కూడా చెకింగ్ అయితే ఉందన్నమాట కూడేరు గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇది పోలీస్ స్టేషన్ అన్నమాట ఇది ఇక్కడ ఈ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట అందులో ఏంటంటే మన సొలేమన్ పిల్లలతో క్రికెట్ ఆడతాం అన్నమాట బాల్తో ఇంకోటి ఏంటంటే మనం ఈ మన వీడియోకి తమ్ముళ్ళ కోసం అని అయితే ఇక్కడ ఆగాను అనమాట ప్లేస్ ఆ పిండి టర్నమెంట్స్ అవన్నీ చాలా బాగుందని మళ్ళీ ఇప్పుడు రిటర్న్ దాని దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం గైస్ బాయ్ బాయ్ గైస్ ఓకే ఇప్పుడు టోల్ ప్లాజా మనకి ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట అంటే ఫస్ట్ టోల్ ప్లాజా అంటే దీన్ని దాటి మనం కూడా ఎక్కడ వెళ్ళాము మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ టోల్ ప్లాజా మనకి అయితే తగ్గుతుంది అనమాట ఓకే ఇప్పుడే ప్రజెంట్ మనం జల్లిపల్లి టోల్ గేట్ అయితే దాటేసినాం మెయిన్గా ఇబ్బంది పడేది ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్తోనే సగం మనిషికి పేషెన్స్ కోల్పోతారు అనమాట ఒకేసారి మూడు స్పీడ్ స్పీడ్ బ్రేకర్స్ నాలుగు స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి వాటిని ఎక్కించుకుని పోయే లోపల నడుములు అయితే ఊడిపోతాయి అనమాట అలా ఉంటైతే ఉంటుంది రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్ల కథ ఓకే గైస్ ఇప్పుడు జల్లిపల్లికి అయితే వచ్చినాం మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలన్నమాట మనం పిఏపీ డ్యామ్ పోవాలంటే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇలాగ కొంచెం కాసేపు అయితే ఇట్లా మట్టి రోడ్ అయితే ఉంటుంది ఇగ్నోర్ చేయండి రోడ్ అయితే ఓకే గైస్ మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము కనిపిస్తున్నాయి డ్యామ్ గేట్లు అక్కడ చాలా బాగా కనిపిస్తుంది కదా అంటే మీకు ఇక్కడ ఒక మంచి హోటల్ అయితే సజెస్ట్ చేస్తాను నేను అంటే నాన్ వెజ్ మనకి ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చినా కూడా మనం బ్యాచులర్స్ వచ్చినా కూడా ఒక నాన్ వెజ్కి సంబంధించి చేయించుకొని తినాలంటే ఉంటారు కాబట్టి ఒక మంచి హోటల్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అక్కడికి అయితే వెళ్దాం మనం హోటల్ దగ్గరికి పిహెచ్డి రికార్డ్ చేస్తున్నాం వీడియో అందుకు ఇక్కడ జనాలు అయితే లేరు ఒకసారి అయితే చూడండి మన బ్లాగ్ వీడియోలో డ్యామ్ అయితే ఎంత పెద్దగా అనిపిస్తుంది నేచర్ కూడా చాలా ఇవాళ మనకి అనుకూలంగా ఉందన్నమాట మీకు నేను సజెస్ట్ చేసే హోటల్ వచ్చేసి గాయస్ మీకు నేను సజెస్ట్ చేసే హోటల్ వచ్చేసి వసికేరప్ప హోటల్ అనమాట ఇక్కడ డ్యామ్ దగ్గర ఇక్కడ చాలా బాగుంటాయి అని మనకు వసికేరప్ప హోటల్ చాలా ఫేమస్ ఇక్కడ గాయస్ ఒకసారి చూడండి డ్యామ్ గేట్లు అనమాట అవి కనబడుతున్నాయి కదా ఎలా ఉంది చూడండి అట్మాస్ఫియర్ వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ మనకు అనుకూలంగా వాటర్ కూడా ఎలా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది కదా అదనమాట ఎలా ఉంది సులేమన్ ఎట్లుంది కదా ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ బాగుంది కదా వాటర్ అసలు అమేజింగ్ ఇటు వెళ్తున్నాయి అనమాట కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాయి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితేనేమో ఈ టెంపుల్ ఉంది చూడండి మనకి రైట్ సైడ్లో చాలా బాగుంటుంది అనమాట ముందర ఇక్కడ పవర్ జనరేషన్ కూడా ఉందన్నమాట ఇప్పుడు వచ్చే వాటర్తో పవర్ కూడా జనరేట్ చేస్తారు ఇక్కడ చూడండి టెంపుల్ అవసరంగా ఉంది కదా గాయస్ చూడొచ్చు మనం లోపలికి అయితే ఇట్లా వెళ్ళచ్చు అనమాట దీంట్లోకి వెళ్ళాలంటే అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోకండి మనం కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలా డ్యామ్ మీదకి వెళ్ళాలంటే
చూడండి పై నుంచి చూడండి వ్యూ మాత్రం ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి పుణ్యగులం టెంపుల్ కూడా కనబడతది అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం బెండు టర్మినస్ ఆ హిల్స్ లో కొండల మీద లాస్ట్ చాలా బాగా కనబడతదన్నమాట మనం లైవ్ లో ఇక్కడి నుంచి చూస్తే ఇంకా కొంచెం డన్ మీద కదా ఆ వ్యూ కూడా అంత ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూడొచ్చు మనం రైట్ సైడ్ లో చూడండి వాటర్ లో ఉన్నాయో అంటే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి కానీ అవసరం అన్నమాట ఇటువంటి లొకేషన్ ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటది అన్నమాట ఇలాగా డ్యామ్ మీదకి వస్తే చాలా బాగుంది అన్నమాట ఇక్కడ ఆ కింద ఆ గేట్ల ఆ కింద పవర్ ప్లాంట్ చూడండి ఎలా ఉందో కనిపిస్తుందా కదా చాలా బాగుంది చూడడానికి మంచి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది అన్నమాట టోటల్ వ్యూ సీన్ ఆ గ్రీనరీ కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అన్నమాట ఫైనల్ గా అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదేనన్నమాట పిఏబిఆర్ డ్యామ్ చూడండి గ్రీనరీ మాత్రం అవసరం ఉందన్నమాట ఇక్కడ సూపర్ గా అయితే ఉంది కదా మొత్తం అంతా గైస్ ఓకే గైస్ మొత్తానికి అయితే డ్యామ్ గేట్ల మీదకి అయితే వచ్చేసాం అన్నమాట చూడండి సీనరీ ఎలా ఉందో నా బ్యాక్ సైడ్ నుంచి అవసరం అన్నమాట ఇలాంటి లొకేషన్ చాలా రోజుల నుంచి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఉండిపోయింది ఇంకోటి ఏంటంటే స్పెషల్గా చాలా రోజుల నుంచి ఇంతవరకు నేను ఫస్ట్ టైం అనమాట బ్లాక్ షర్ట్ వేయడం బ్లాక్ షర్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు సెట్ అయిందా లేదా ఒకసారి చూడండి గైస్ ఎలా ఉందో మొత్తం ఇంటర్మెంట్స్ అండ్ మధ్యలో వాటరు ఈ డ్యాము ఆ గ్రీనరీ చూడండి ఒకసారి ఈ కింద నుంచి ఎలా ఉంది చెప్పండి గైస్ సూపర్గా ఉంది కదా జర్నీలో చాలా మంది కిలాడీలు చూసా అయితే కిల్ లేడీని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా ఐ లవ్ యు బ్యాగ్లో ఏం లేదురా వాడు దొంగ నా కొడుకు డే రేణిగా లాడివిరా నీకు నా బ్యాగ్ రా హెల్మెట్ రా కొరికేకి వస్తావు చెత్తనా కొడక నువ్వు వాడు నీ ఫ్రెండా బుల్లిగాడు హెల్మెట్ అదే నీ అక్క ఇక్కడ చాకలేట్ బ్యాగ్ అంతా తీసి అవుతుందేమో ఇక్కడ చాకలేట్ ఒక చాక్లెట్ తీస్తా మనకి చాక్లెట్ ఇస్తే సరిపోతుంది డబ్బా అంతా తీసే వెళ్ళిపోతా వదిలేసి నీ చాక్లెట్ కాలరా మళ్ళీ కొరికేకి వచ్చే పట్టుకో కెమెరా పట్టుకో వాని కథ చూస్తే ఈరోజు నగలు దీపు తిను రెండు చాక్లెట్లు మగో దానికి చాక్లెట్ తిన్నాను ప్రాప్తం ఉందన్నమాట అందుకోసమే వాడు హెల్మెట్ పడేసినాడు దొంగ నా కొడుకు దరేయ్ అవుదే సారీ సారీ హెల్మెట్ తీసుకుంటాం పోయేసామా ఓకే గైస్ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎంత అవసరం గాయస్ మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి మన ఛానల్ కూడా కొంచెం బూస్టింగ్ అవుతుంది అన్నమాట మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి
ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.